అంబేద్కర్ ను అవమానించిన వ్యక్తి జగన్ అంటూ టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శించారు. విజయవాడ స్వరాజ్ మైదాన్ లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటులో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. కేవలం 170 కోట్లు విగ్రహానికి ఖర్చయితే 400 కోట్లు నిధులు కేటాయించుకున్నారని బుద్ధా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి కాదా? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఎక్కడన్నా అనుసరించాడా? అతను సొంత రాజ్యాంగం పెట్టుకొని రాజారెడ్డి దానికి రాజారెడ్డి తోకను తగిలించుకొని అతను మానసికంగా ఆ రాజ్యాంగాన్ని అమలుపరిచి తృప్తిపడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సరే, తూతూ మంత్రంగా విజయవాడలో పెట్టారు, ఓకే. దానికి 404 కోట్లు బిల్లు పాస్ చేసుకొని దానికి అయింది కేవలం 170 కోట్లు. 170 కోట్లు దానికి ఖర్చు పెట్టి 404 కోట్లు ఖర్చు అయిందని బిల్లు పాస్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆఖరికి అంబేద్కర్ గారి విగ్రహంలో కూడా స్వార్థం చూపించినటువంటి వ్యక్తి.